ఒక్క చాంచు ఒక్క చాంచు హజరా బిని హత్య చేయడానికి అత్యాచారం చేయడానికి ఒక్క చాంచు రల్లాను బిడ్డకి దాటిని నాని రోడ్డు పైన చంపడానికి ఒక చాంచు దిశ లేదు నీకు దశ లేదు ముఖ్యమంత్రిగా దాపరించి ఆ చావు దాపరించిన వాళ్ళకి మీకు హెచ్చరిస్తున్నాం ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల్ని మైనార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని కలిసి ప్రాథమిక హక్కుల కోసం అడుగుతూ ఉంటే వీళ్ళు మానవ మృగాల్లాగా హత్యలు అత్యాచారాలు అన్ని చేస్తూ పోతున్నారు అంటే ప్రజల్ని మన ప్రాంతాలకు గురి చేస్తే వీళ్ళు ప్రాథమిక హక్కుల్ని అడగడం మర్చిపోతారు అనుకుంటున్నారు కానీ బిడ్డ జగన్ రెడ్డి మీకు హెచ్చరిస్తున్నారు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురంకార పరిపాలనకు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీల మానవ ప్రాణాలకు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మైనార్టీలు అణగారిన వర్గాలకు ఈయన ఒండి చేయి చూపించడమే కాకుండా ఈయన అధికారం మదంతో ఈరోజు రాష్ట్రంలో అరాచకానికి తెరలేపి మొన్న చూశాం నిన్న చూశాం మొన్న సుధాని ప్రీతి నిన్న వచ్చేసి హాజరా ఈరోజు వచ్చేసి రమ్య అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రాథమిక హక్కుల కోసం ప్రజలు అడుగుతారు హక్కులను రక్షించుకోవడం కోసం ప్రజలు చూస్తున్నారు వీళ్లను ఏం చేయాలంటే వీళ్ళ మానవ ప్రాణాలపైన అత్యాచారాలపైన హత్యలపైనే మనం ఫోకస్ పెట్టాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా ఫోకస్ పెట్టి కేవలం మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రజలు అల్లాడతారు హక్కుల గురించి ఆలోచించరు అన్న ఏకైక ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అరాచకాలకి మద్దతుగా చేస్తున్నటువంటి ఈ దురక్రమాన్ని ఎండ కట్టడం కోసం పార్టీలు వేరైనా విధానాలు వేరైనా ఆలోచనలు వేరైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను అందరం కూడా పరిష్కరించే దిశగా ఒక్క తాటి పైకి వచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం మెడలు పంచుతాం ఆ ఎర్రబాడు గడ్డలో పసిబిడ్డ మైనార్టీ బిడ్డను చితిమేసిన ఆ హంతకులకు ఉరికమ్మం ఎక్కించే కూడా మేము అందరితో పాటు కలిసికట్టుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో వదిలిపెట్టాం ఫర్దర్ వచ్చేసి ఈ ప్రభుత్వ వ్యవస్థ పైన మాకు నమ్మకం లేదు హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో వాటిని తీసుకొచ్చేసి ఎంక్వైరీ చేయాలి అనే ఉద్దేశంతో కూడా అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం జగన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను నీ ఆటలు ఇక సాగవు ఇక చెల్లవు నువ్వు కేవలం పరిపాలనను మానేసి ఇంకా జగన్ రెడ్డి గారు జైలుపోయే రోజులు దగ్గరకు వచ్చాయి ఇక మీరు ఇంతటితో ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా చూస్తారో అలాగే అభివృద్ధి మీద కూడా అదే విధంగా చూడండి అనేసి మేము చెప్తున్నాం ఆ బిడ్డ ఇంటికి వెళ్తాం ఆ బిడ్డకు